క్రిందటి పాఠంలో మనం వ్యాకరణ శాస్త్రం వేదానికి సంబంధించిన షడంగాల్లో చాలా ప్రధానమైనదని తెలుసుకున్నాం. ఈరోజు పాఠంలో వ్యాకరణ శాస్త్రం యొక్క స్వరూపం, ఉత్పత్తి వికాసాలు మొదలైన విషయాలు తెలుసుకున్నాం. ఋగ్వేదం ఈ వ్యాకరణ శాస్త్రాన్ని ఒక వృషభంతో పోల్చింది. చత్వారి శృంగాః త్రయో అస్య పాదాః ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధాబద్ధో వృషభో రురవీతి మహోదేవో మర్త్యాం ఆవివేశ అంది. దీని అర్థం ఏమిటో చూద్దాం. శబ్దబ్రహ్మాత్మకమైనటువంటి ఈ వ్యాకరణం అనేటువంటి వృషభానికి నాలుగు కొమ్ములున్నాయి. ఆ నాలుగు కొమ్ములు ఏంటంటే నామ, ఆఖ్యాత, ఉపసర్గ, నిపాతం. నామము అంటే నామవాచకం నౌన్, ఆఖ్యాతము అంటే క్రియ వెర్బు, ఉపసర్గ అంటే క్రియాపదాలకి ముందుండేటువంటి ఉపసర్గలు, నిపాత ఉపసర్గని ప్రిఫిక్స్ అంటాం మనం. నిపాత అంటే వ్యాకరణ శాస్త్రమునకు లొంగనటువంటి కొన్ని శబ్దాలని నిపాతలు అంటాం. వీటిని ఇండిక్లైనబుల్స్ అంటాం. ఇక మూడు కాళ్ళు ఉన్నాయట. ఆ మూడు కాళ్ళు ఏంటంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఇక వ్యాకరణ శాస్త్రం అనేటువంటి వృషభానికి రెండు తలలు ఉన్నాయి. ఈ రెండు తలలు సుబంతములు, తిగంతములు. నామవాచకాలకి సుప్ అనేటువంటి ప్రత్యయాలు వస్తాయి, అవి సుబంతాలు. ధాతువులకు తింగ్ అనేటువంటి ప్రత్యయాలు వస్తాయి, అవి తింగంతాలు. ఇక ఏడు చేతులు ఉన్నాయి. ఏడు చేతులు ఏడు విభక్తులు, ప్రథమ విభక్తి నుంచి సప్తమ విభక్తి వరకు. ఈ విధంగా శబ్దబ్రహ్మ స్వరూపమైనటువంటి వ్యాకరణ శాస్త్రం అనేటువంటి వృషభం మానవ శరీరంలో మూడు చోట్ల బంధింపబడి ఉంది. ఆ మూడు చోట్లు ఏంటంటే శిరస్సు, కంఠం, ఉరస్సు. ఈ విధంగా వ్యాకరణ శాస్త్రానికి ఒక దివ్యత్వాన్ని కల్పించారు మన పెద్దలు. ఇక వ్యాకరణ శాస్త్రం ప్రయోజనాలు మనం క్లుప్తంగా చెప్పుకున్నాం, మరొకసారి నెమరు వేసుకుందాం. వ్యాకరణ శాస్త్రం వేదాలకు రక్షణ కల్పిస్తుంది. కొత్త కొత్త శబ్దాలు ఊహించేటువంటి ప్రతిభని మనకి చేకూరుస్తుంది. వేదాభ్యాసానికి సహకరిస్తుంది. భాషను సుగమం చేస్తుంది. మనకు ఉండేటువంటి సందేహాలను తొలగిస్తుంది. తప్పు శబ్దాలు ఉచ్చరించకుండా మనకి సహకరిస్తుంది. భాషలో ఉండేటువంటి దుష్ట శబ్దాలని తొలగిస్తుంది. అర్థజ్ఞానాన్ని కలిగిస్తుంది. అలాగే ధర్మలాభం కలిగిస్తుంది. ఇక్కడ ధర్మలాభం అంటే ఏంటంటే ఏకశబ్ద సమ్యజ్ఞాత సుప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి అన్నారు పెద్దలు. ఒక వ్యక్తి ఒక శబ్దాన్ని నిర్దిష్టంగా ఉచ్చరించినట్లయితే
స్వర్గలోక ప్రాప్తి, ఆ స్వర్గలోకంలో ఉండేటువంటి సమస్త సుఖాలు చేకూరుతాయని చెప్పడం చేత ఈ వ్యాకరణ శాస్త్రం మానవ జీవితానికి కావలసినటువంటి అన్ని సౌఖ్యాలు చేకూరుస్తుందని మనం భావించవచ్చు. అంతేకాకుండా నామకరణం చేసేటప్పుడు మంచి పేర్లు ఎంచుకునేటువంటి అవకాశాన్ని కూడా ఈ వ్యాకరణ శాస్త్రం మనకు కలిగిస్తుంది. సాధారణంగా ఈ కాలంలో పేర్లు పెట్టేటువంటి వాళ్ళు ఫ్యాషన్గా ఉండడం కోసం అనేక పేర్లు పెడుతున్నారు. ఆ పేర్లకు ఎటువంటి అర్థం ఉండదు. కొంతమందిని నిలదీసి నీ పేరుకి అర్థం ఏంటరా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి కూడా అప్పుడు ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి వ్యాకరణ శాస్త్రం మంచి శబ్దాలను ఎంచుకునేలాగా మనకు అవకాశం కలిగిస్తుంది. ఈ విధంగా వ్యాకరణ శాస్త్రం వల్ల మన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వ్యాకరణ శాస్త్రానికి ఆద్యుడు పరమేశ్వరుడని మనం చెప్పుకున్నాం. ఆ పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి వ్యాకరణం సముద్రం వంటిదైతే ఇక అందులో ఒక బిందువు పాణిని యొక్క లీతిని ద్వారా మనకు అష్టాధ్యాయిగా అవతరించింది. ఈ పాణిని మహర్షి దాక్షీపుత్రుడు శేలాతురం అనేటువంటి గ్రామం ఈయన నివాస స్థానం. ఇది భారతదేశంలో లేదు, ఇది పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఉండి ఉంటుందని మన పెద్దలు భావిస్తున్నారు. ఈ పాణిని మహర్షి అంతకు ముందు ఉన్నటువంటి వ్యాకరణకర్తల అభిప్రాయాల్ని క్రోడీకరిస్తూ సమీక్షిస్తూ అష్టాధ్యాయి అయినటువంటి గ్రంథాన్ని రచించారు. ఇందులో 8 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో 4 పాదాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 351 సూత్రం, 2 288 సూత్రాలు, 3 631 సూత్రం, 633 సూత్రాలు, 555 సూత్రాలు, 736 సూత్రాలు, 438 సూత్రాలు, 369 సూత్రాలు ఉన్నాయి. మొత్తం మీద 3981 అంటే సుమారు 4000 సూత్రాలు పాణిని మహర్షి రచించారు. ఇవి కాకుండా 1968 ధాతువులు, 210 గణపాఠాలు మనకి అష్టాధ్యాయి ద్వారా అనువాదిస్తాయి. ఇక పాణిని అనంతరం కాత్యాయనుడు అనేటువంటి మహర్షి పాణిని చెప్పినటువంటి సూత్రాల్లో ఉండేటువంటి లోపాల్ని సవరిస్తూ చెప్పనటువంటి వాటిని జోడిస్తూ చెప్పిన వాటిలో ఉండేటువంటి అస్పష్టమైనటువంటి వాటిని వివరిస్తూ సవరణ వివరణ పూరణాత్మకంగా వార్తికాలు రాశారు. భాష అనేటువంటిది ఒక నదిలా ఎప్పుడూ ప్రవహిస్తూ పోయేది, కాబట్టి కాలానుగుణంగా భాషలో అనేక మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా వ్యాకరణ శాస్త్రం ప్రవర్తిస్తూ ఉంటుంది. వ్యాకరణ శాస్త్రం అనేటువంటిది డిస్క్రిప్టివ్, ప్రిస్క్రిప్టివ్ కాదు. అంటే వ్యాకరణ శాస్త్రానికి భాషను శాసించేటువంటి అధికారం లేదు. భాష యొక్క స్వరూపాన్ని వర్ణించేటువంటి అవకాశమే ఉంది. అందువల్ల పాణిని తరువాత కాలంలో ఉద్భవించినటువంటి భాషలో ఉండేటువంటి మార్పుల్ని అనుసరించి సవరణ వివరణ పూర్ణంగా కాత్యాయనుడు వార్తికాలు రాయడం జరిగింది. ఈ కాత్యాయనుడికి వరరుచి అనే పేరు కూడా ఉంది. పాణిని సూత్రాల్ని
కాత్యాయనుని వార్తికాల్ని సమీక్షిస్తూ తన అభిప్రాయాలను జోడిస్తూ పతంజలి మహర్షి భాష్యం రాశారు. ఈ పతంజలి మహర్షి ఎన్నో శాస్త్రాల్లో నిష్ణాతులు. ఆయన యోగశాస్త్రాన్ని రచించారు, వైద్యశాస్త్రాన్ని కూడా రచించారు. అందుకే మన పెద్దలు పతంజలి మహర్షిని స్తుతిస్తూ యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య తు వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి రానతోస్మి. ఈ మహర్షి యోగశాస్త్రం ద్వారా చిత్తమాలిన్యాన్ని, వ్యాకరణ శాస్త్రం ద్వారా భాషామాలిన్యాన్ని, వైద్యశాస్త్రం ద్వారా శరీర మాలిన్యాన్ని తొలగించారో అటువంటి మహర్షికి నమస్కారం అని ఈ శ్లోకంలో ఉండేటువంటి అర్థం. ఈ విధంగా సూత్రకారుడైనటువంటి పాణిని, వార్తీకారుడైనటువంటి కాత్యాయనుడు, భాష్యకారుడైనటువంటి పతంజలి, ఈ ముగ్గురు మునిత్రయంగా భావింపబడుతున్నారు. వీరు వ్యాకరణ శాస్త్రానికి ఆద్యులు. ఇక పాణిని సూత్రములు చాలా విలక్షణమైనటువంటివి. సూత్రం అంటే అల్ప అక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతో ముఖం అస్తోభం అనవధ్యంచ సూత్రం సూత్రవిదో విదుహు అని సూత్ర లక్షణాలు చెప్పారు. అల్ప అక్షరం, సూత్రములు ఎప్పుడు చాలా తక్కువ అక్షరాలతో ఉండాలి, సాధ్యమైనంత పరిమితమైనటువంటి అక్షరాలు కలిగి ఉండాలి. లెటర్ షుడ్ బి కన్ఫైన్డ్ యాజ్ మినిమం యాజ్ పాజిబుల్. అసందిగ్ధం, ఎటువంటి అస్పష్టతకి తా ఉండకూడదు, క్లియర్గా ఉండాలి. సారవత్, మీనింగ్ఫుల్గా ఉండాలి, అంటే పూర్తిగా అర్థవంతమై ఉండాలి. విశ్వతో ముఖం, అన్ని నియమాలు సరిపోయేలా ఉండాలి. ఆ భాషలో దానికి ఎక్కడ తిరిగి ఉండకూడదు. ఒక భాషలో ఒక వ్యాకరణ నియమం చెప్పారంటే ఆ భాషలో దానికి ఎక్కడ అడ్డు ఉండకూడదు. దానికి వ్యతిరేకంగా ఇంకొక సూత్రం చెప్పేంతవరకు, ఒక నియమం చెప్పేంతవరకు దీనికి ఎక్కడ తిరిగి ఉండకూడదు, సర్వతోముఖంగా ఉండాలి. ఉదాహరణకి ఒక భాషలో ఒక సూత్రం చెప్పారంటే అది ఆ భాషలో పూర్తిగా పట్టాలి, అది మిగిలిన భాషల్లో అది వర్తించకూడదు. రామా ప్లస్ ఆలయ రామాలయ అవుతుంది, అలా అని మా ప్లస్ అమ్మ మా అమ్మ అవదు. ఎందువల్లంటే రామాలయ అనేటువంటిది సంస్కృత పదం, సవర్ణ దీర్ఘ సంధి, సంస్కృత సంధి. మా ప్లస్ అమ్మ అనే చోట వేరొక సంధి సూత్రం వల్ల ఇంకోటి ఏదైనా జరగచ్చు, కానీ సవర్ణ దీర్ఘ సంధి ప్రవర్తించేటువంటి అవకాశం లేదు. అలాగే మహాప్లస్ ఈశ్వర మహేశ్వర అవుతుంది, అలాగని రామ ఈజ్ ఎ బాయ్ అన్నప్పుడు రామేజ్ అవదు, రామ ఈజ్ అనే అవుతుంది. ఈ విధంగా ఒక భాషలో చెప్పబడేటువంటి సంధి సూత్రం ఆ భాషలో అంతటా వర్తిస్తుంది, అంటే దానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకొక సూత్రం చెప్పేంతవరకు. అస్తోభం అంటే అడ్డు లేదు, దానికి ఎక్కడ అడ్డు ఉండదు. అనవధ్యం అంటే చాలా క్లియర్గా సాటి లేకుండా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా సూత్రానికి కొన్ని నియమాలు ఉన్నాయి. సూత్ర రచన
చేయడంలో పాండిని చాలా అద్భుతమైనటువంటి ఆ ప్రతిభని ప్రదర్శించినట్లుగా మన పెద్దలు చెప్తారు. ఒక అక్షరాన్ని తగ్గించగలిగితే ఒక పుత్రుడు పుట్టి అంత సంతోషించేవత ఏకమాత్రాలాగవేనా పుత్రోత్సవం మన్యంతే వయ్యాకరణ అని. అంటే అంత బ్రీవిటి మన వ్యాకరణకర్తలు అవలంబించారు. కాబట్టి ఈ సూత్రకారుడైన పాణిని, వాక్యకారుడైనటువంటి కాత్యాయనుడు, భాష్యకారుడి పతంజలి ముగ్గురు ఆది పురుషులుగా చెప్పబడుతున్నారు. వీరి తరువాత పుంఖాను పుంఖాలుగా ఎన్నో వ్యాఖ్యా గ్రంథాలు, స్వతంత్ర గ్రంథాలు వెలువడ్డాయి. ఇవన్నీ సంస్కృత వ్యాకరణాన్ని, వ్యాకరణ విశేషాలని వివరించేటువంటి గ్రంథాలు. మనం యథాశక్తి యథాసమయం వాటిలో ఉండేటువంటి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. స్వస్తి.